దేశ ప్రయోజనం కోసమే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చేందుకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకమన్నారు ఈ కళ ఈ సంకల్పం సాకారం కావాలంటే భాజపా మూడు వందల డెబ్బై కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలన్నారు అందుకోసం పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ తిరిగి అధికారం చేపట్టేందుకు నూతన ఓటర్లను కలిసి వారి విశ్వాసం చూడగొనేందుకు భాజపా శ్రేణులు వచ్చే వంద రోజులు పునరుత్తేజం విశ్వాసంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సర్వసన్నద్దం చేసేందుకు ఢిల్లీలో నిర్వహించిన భాజపా జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు రెండు పేల నలభై నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా అవతరించడానికి ఇప్పుడు పెద్ద కలలు కనటంతో పాటు పెద్ద సంకల్పాలు చేపట్టాల్సి ఉందన్నారు కోట్లాది మంది మహిళలు పేదలు యువత కలలు ఇప్పుడు మోదీ కళ అని అన్నారు భారీ కుంభకోణాలు ఉగ్రదాడుల నుంచి దేశానికి విముక్తి కల్పించామన్న ప్రధాని పేదలు మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచినట్లు చెప్పారు దేశం కోసం పనిచేయటానికి తప్ప పదవి వ్యామోహంతో మూడోసారి అధికారం కోరుకోవటం లేదని తెలిపారు వికసిత భారత్ లక్ష్యంగా యువత మహిళలు సహా రైతు శక్తిని ఏకం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు न छोटे सपने देख सकता है न अब छोटे संकल्प ले सकता सपने भी विराट होंगे संकल्प भी विराट होंगे और ये हमारा सपना भी है हम सबका संकल्प भी है कि हमें भारत को विकसित बनाना और इसमें अगले पांच वर्षों की बहुत बड़ी भूमिका होने जा रही है अगले पांच साल में भारत को पहले से भी कई गुना तेजी से काम करना है अगले पांच साल में हमें विकसित भारत की तरफ एक लंबी छलांग लगानी है सारे लक्ष्यों की प्राप्ति के लिए पहली शर्त है सरकार में भाजपा की जोरदार वापसी పదేళ్లు అవినీతి లేని పాలన అందించడం పేదరికం నుంచి ఇరవై ఐదు కోట్ల మందికి విముక్తి కల్పించడం చిన్న విషయం కాదని ప్రధాని మోదీ తెలిపారు సీఎంగా ప్రధానిగా తాను ఎంతో చేసినందున ఇక విశ్రాంతి తీసుకోవాలని ఓ సీనియర్ నేత తనకు సూచించారని అయితే తాను రాష్ట కోసం తప్ప రాజనీతి కోసం పనిచేయటం లేదని ప్రధాని మోదీ చెప్పారు वन ट्रिलियन डॉलर की अर्थव्यवस्था बनने में लगभग साठ साल लगे थे 2014 में जब देश ने हमें अवसर दिया टू ट्रिलियन मार्ग भी बहुत बड़ा लग रहा था लेकिन दस वर्षों में हमने अपनी अर्थव्यवस्था में टू ट्रिलियन डॉलर और जोड़ दिया जब भारत दुनिया की ग्यारहवें नंबर की अर्थव्यवस्था था और ग्यारह से दस पर आने में दम उखड़ गया उनका हम 11 से पांच पर ले आए अर्थव्यवस्था जब 11 नंबर पर थी तब इंफ्रास्ट्रक्चर का बजट सिर्फ 2 लाख करोड़ रुपए भी नहीं बन पाता आज भारत पांचवे नंबर की अर्थव्यवस्था है तो भारत का इंफ्रा बजट ग्यारह लाख करोड़ को पार कर चुका है अयोध्या रामालय निर्माण सेप्ती देश प्रजा ऐसी दशाब्दाल एर चूपीय जनता पार्टी मुगि पल्ल प्रधान मोदी గుజరాత్ లోని పావగద్లో ఐదు వందల ఏళ్ల తర్వాత మతపరమైన జెండా ఎగిరిందన్నారు ఏడు దశాబ్దాల తర్వాత కర్తార్పూర్ సాహిబ్ రహదారిని తెరిచినట్లు చెప్పారు అలాగే ఏడు దశాబ్దాల తర్వాత అధికరణ మూడు వందల డెబ్బై నుంచి దేశం స్వేచ్ఛ పొందినట్లు ప్రధాని మోదీ చెప్పారు